ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఈ జగన్ మోహన్ కి కొట్టిన దెబ్బకి ఇప్పటికీ గిలగిలగలాడుతున్నాడు. అసలు జగన్మోహన్ చేసిందంతా పాపాలు మోసాలు. అందుకే ఆయనకి ముద్దుగా ఒక పేరు పెట్టిన చోర్ మోహన్, అంటే దొంగ మోహన్ అని పేరు పెట్టిన. ఏమా ఎన్నికల ముందలా ఈ చోర్ మోహన్ మొదటి డ్రామా కోడి కత్తి, రెండో డ్రామా బాబాయ్ల గొడ్డల పోటు. నిన్న ఏప్రిల్ 1 కదా, శ్రీకాళహస్తిలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మధుసూదన్ రెడ్డి అని. ఆయన నేను ముద్దుగా బడా చోర్ అని పిలుస్తానమ్మా, బడాగా ఉంటాడు బడా చోర్ అని పిలిచిన ఆయన. నిన్నగాక మొన్న జగన్ ముఖ్యమంత్రి అవ్వకూడదని బాబు గారే బలిదానం చేశారని చెప్తున్నాను. ఈరోజు ఈ సభాముఖంగా బడా చోరు చెప్తున్నా, అసలు బాబాయిని బలిదానం చేసిందే మీ ముఖ్యమంత్రి చోర్ మోహన్. సిబిఐ ఎవరు పిలుస్తుంది? అవినాష్ రెడ్డిని రా బిడ్డ రా అని. సిబిఐ పిలిస్తే ఈ చోర్ మోహన్ ఢిల్లీకి ప్రత్యేక విమానంలో ఉష్షన్ వెళ్తాడు, అక్కడ రాయబారాలు చేస్తాడు. ఎంత అన్యాయం అంటే ఈ చోర్ మోహన్ ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టారమ్మా. ఈ వాలంటీర్ వాసుని ఇంటికి పంపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ కార్యక్రమాలు తీయేస్తారని చెప్పిస్తున్నారు. అరే చోర్ మోహన్, అసలు సంక్షేమం ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ. ఈరోజు అన్న క్యాంటీన్ కానివ్వండి, పండుగల కానుక, చంద్రన్న బీమా, పెళ్లి కానుక, ఫీ రీఎంబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్, విదేశీ విద్య, 6 లక్షల పెన్షన్లు, ఇంకా ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన వ్యక్తి ఈ చోర్ మోహన్. అసలు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వని హామీలు కూడా ఆ రోజు సంక్షేమ కార్యక్రమాల మేము తీసుకొచ్చాం. మా మైనారిటీ సోదరులు కూడా ఆలోచించాలా, రంజాన్ మాసం బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వస్తే పరిగెత్తుకుంటా రంజాన్ తోఫా మన ఇంటికి వచ్చేది. ఇప్పుడు ఇచ్చినాడా రంజాన్ తోఫా? ఇచ్చాడా రంజాన్ తోఫా? లేదు. ఈ చోర్ మోహన్ కమా 2 బటన్లు ఉన్నాయి, పైన ఒక బటన్, బల్ల కింద ఒక బటన్. పైన బటన్ నొక్కుతాడు అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది, కానీ ఎప్పుడు ఇట్ట చూస్తాడు చూడండి, అది ఎందుకో తెలుసా? బల్లకిల్ల బటన్ నొక్కేదండి, అది నొక్కుతాడు. 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. భారతదేశంలోనే పెట్రోల్ డీజిల్ ధరలో ఆంధ్ర రాష్ట్రం 1, నూనె ధరలో 1, చింతపండు పంచదార అన్ని ధరల్లో ఆంధ్ర రాష్ట్రం 1. పైన బట్టు నొక్కితే 10 రూపాయలు పడుతుంది, కింద బట్టు నొక్కితే 100 రూపాయలు లేపేస్తాడు. ఇది ఈ చోర్ మోహన్ చేసే పరిస్థితి. బాబు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు గ్యాస్ బండ 600, అదే గ్యాస్ బండ ఇప్పుడు 1300 రూపాయలు, ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు. మళ్ళీ చోర్ మోహన్ జోబు నిండాలి కదా, 1000 రూపాయలు ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 5000. 5, 6, 5, 6, 6. అయ్యా ఈ చోర్ మోహన్ యువతను కూడా వదిలేలా, అడ్డంగా మోసం చేశాడు. ఎన్నికల ముందలా 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు ఈ చోర్ మోహన్. భర్తీ చేసినంత 0. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాడు, చేసింది 0. అదేవిధంగా 6,500 పోలీస్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తున్నాడు, భర్తీ చేసింది 0. మెగా డిఏసీ ద్వారా ఉపాధ్యాయులు నియమిస్తున్నాడు, ఏమైంది? గోవిందా గోవిందా. అందుకే ఇక్కడున్న యువతకు హామీస్తున్నా, వచ్చేది మన ప్రభుత్వం. వచ్చిన మొదటి సంవత్సరంలోనే
బ్యాక్లాగ్ పోస్టులతో భర్తీ చేస్తూ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది।